దినేష్ కార్తిక్ గత కొంతకాలం నుంచి టీమిండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మొన్నటి వరకు అసలు టీమిండియాలో చోటు దక్కని ఈ ప్లేయర్ ఇక ఇప్పుడు టీమిండియాలో అసలు సిసలైన ఫినిషర్ పాత్రను పోషిస్తూ అందరి మొన్నలను పొందుతున్నాడు ఒకప్పుడు అతని ఏజ్ అయిపోయిందని కామెంట్రేటర్ గా సెటిల్ అవుతే బెటర్ అని విమర్శలు చేసిన వారు ఇక ఇప్పుడు దినేష్ కార్తిక్ అద్భుతమైన ఇన్నింగ్స్ లకు చప్పట్లో కొట్టకుండా ఉండలేకపోతున్నారు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ద్వారా జట్టులోకి పునరాగమనం చేసిన దినేష్ కార్తిక్ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు కెరియర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ ను కొనసాగిస్తూ అదరగొట్టేస్తున్నాడు దినేష్ కార్తిక్ ఆటగాళ్ల నుంచి తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో ముప్పై ఏడేళ్ల దినేష్ కార్తిక్ జట్టులో స్థానం దక్కించుకోవడం అంటే అది ఒక ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి అయితే ఐపీఎల్ ద్వారా జట్టులో అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తిక్ భారత జట్టులో కూడా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు వరుసగా టీమిండియా ఆడుతున్న టీ ట్వంటీలలో అవకాశాలు దక్కించుకుంటూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అద్భుతమైన ఫినిషింగ్ ఇస్తూ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు నిన్న వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేశాడు మొదటి పది వంతుల వరకు ఎంతో ఆడాడు పది బంతులు అతని స్కోరు కేవలం పన్నెండు పరుగులు మాత్రమే కానీ ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చి విజృంభించాడనే చెప్పాలి ఫోర్లు సిక్సర్లతో వెస్టిండీస్ బౌలర్లకు షాక్ ఇచ్చాడు చివరి పది బంతుల్లో ఏకంగా ముప్పై పరుగులు రాబట్టాడు మొత్తంగా పంతొమ్మిది బంతుల్లో నలభై ఒక్క పరుగులు చేసి అదరగొట్టాడు దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ నేపథ్యంలో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది ఓ దశలో టీమిండియా నూట అరవై కంటే ఎక్కువ చేయలేదనిపించిన తరుణంలో దినేష్ కార్తిక్ వీర విహారంతో టీమిండియా నూట తొంభై పరుగులు చేయగలిగింది ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేక వెస్టిండీస్ జట్టు నూట ఇరవై రెండు పరుగులకే కోప్ప కోరింది ఇక దినేష్ కార్తిక్ తన ప్రదర్శనపై బీసీసీఐ వర్గాల్లో కూడా చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటున్నారు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం మంచి ఫినిషర్ కోసం ఎదురు చూసిన బీసిసై కి దినేష్ కార్తిక్ ఒక ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం కచ్చితంగా దినేష్ కార్తిక్ టీమిండియా స్క్వాడ్ లో ఉండనున్నాడు ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్లు కార్తిక్ ను టీమిండియా స్క్వాడ్ లో సెలక్షన్ కోసం టిక్ పెట్టినట్లు తెలుస్తుంది